ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే హైదరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికంటే ముందు రాష్ట్ర పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల యొక్క పాదయాత్ర కూడా ఉంటుంది. పాదయాత్రను విజయవంతం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన ముందున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మార్పు రావాలని. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం నేను తెలంగాణ ప్రజలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ద్వారా మనవి చేస్తా ఉన్నాం, ఒక మంచి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వం తెలంగాణలో ఇస్తాం, ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం, కుటుంబ పాలన లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం, కమిషన్లకు ఆస్కారం లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం, అక్రమాలు లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం, నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం, ప్రజాక్షమ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. తెలంగాణ ఏదైతే ఈరోజు కుటుంబ చేతుల్లో ఉందో ఆ కుటుంబ చేతుల నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించి నిజమైనటువంటి ప్రజాక్షమబద్ధంగా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇస్తారు. కాబట్టి ప్రజలు అందరూ అర్థం చేసుకొని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కమిషన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు హైదరాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ కు చావు బతుకుల సమస్యగా మారచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రము మేము ఆ రకంగా చూడం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం, నీతికి అవినీతికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా భావిస్తాం మేము. ఇది కుటుంబ పాలనకు ప్రజాస్వామ్యబద్ధ పాలనకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అవకాశవాదులకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం. ఏ తెలంగాణ ఉద్యమకారులు అయితే అనేక రకాల త్యాగాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ ఒక కుటుంబ చేతిలో ఈరోజు బందీ అయిందో, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఆశాకిరణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా మనం వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అహంకారానికి మంచితనానికి మధ్యన జరిగేటువంటి ఎన్నికలుగా ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ఏ రకంగా అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి, ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఒక కుటుంబాన్ని వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో అందరూ ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమానికి నిరంతరం పోరాటం కొనసాగించినటువంటి ఈటల రాజేందర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతా ఉన్నాడు పార్టీ తరఫున. దానికి ఇప్పటికే పార్టీ తరఫున ప్రయత్నాలు ప్రారంభిస్తా ఉన్నాం. ఒకటి తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యమ నాయకులను కోరుతా ఉన్నాను, తెలంగాణ మేధావులను కోరుతా ఉన్నాను, తెలంగాణ కవులు కళాకారులను కోరుతా ఉన్నాను. ఒక డబ్బులే ఈరోజు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అనేటువంటి ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తాం. అధికార దుర్వినియోగము ద్వారానే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విధంగా కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకమైతే తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటం చేశాము, ఏ రకంగా అనేక రోజుల పాటు సకల తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రకంగా డబ్బులతో కూడినటువంటి రాజకీయాలు తెలంగాణలో కావాలని కోరుకున్నారా? ఒక కుటుంబ పాలన చేయాలని కోరుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఈ రకంగా వేధించాలని తెలంగాణ కోసం పోరాటం చేశారా? తెలంగాణ కవులు కళాకారులు మేధావులు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ దిశలో తప్పకుండా రానున్న రోజుల్లో ఈ సమాజం అంతా కూడా మరి ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఎటు నిలబడతారో ఆలోచన చేయాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతూ నేను మరొకసారి ఈ యొక్క
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధికి అంకిత భావంతో చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని రకాలుగా మంచి జరిగితే మాది, చెడు జరిగితే నరేంద్ర మోడీది అనేటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తరఫున కోరుకుంటూ, పార్టీ కార్యకర్తలు గతంలో దుబ్బాకలో ఒక విరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. హుజూర్బాద్ ఎన్నికల్లో కూడా ఈరోజు మరి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ రాజకీయాలకు ఒక దిశ నిర్దేశం చేసేటువంటి ఎన్నికలు, ఈటల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన ఎన్నికలో, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావాలి. తెలంగాణలో రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరిగేటువంటి ఎన్నికలుగా అందరూ ఆలోచన చేసి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుకుంటూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఐక్యమత్యంతో కలిసిమెలిసి రానున్న రోజుల్లో ఈరోజు తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.